తపస్కాలము మూడవ వారము శుక్రవారము ఈనాటి మన ధ్యానాంశం శాసనాలన్నీ కూడా ప్రేమలో సంపూర్ణం క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము వచనములు ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ వచనాలలో మనము ప్రభు యొక్క సమాధానము గ్రహిస్తూ ఉన్నాము ఒక ధర్మశాస్త్ర బోధకుడు వస్తూ ఉన్నాడు అయ్యా ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని ఆయన అడుగుతూ ఉన్నాడు అప్పుడు ప్రభు పాత నిబంధనలోని అంశాలను ప్రస్తావిస్తూ నీ దేవుణ్ణి ప్రేమించు నీ సహోదరుని ప్రేమించు అని అంటూ ఉన్నాడు అలా చెప్పడంలో కూడా ఆయన ఒక క్రమాన్ని పాటిస్తూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలేను ఆ తర్వాత నీ పొరుగువాణిని నీవు ప్రేమింపము ఇది రెండవ ఆజ్ఞ వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు ఈ వాక్యాలలో మనం అనేక సత్యాలు తెలుసుకుంటూ ఉన్నాము మొదటిది దేవునికి మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి దేవుని ప్రేమ మనలో సంపూర్ణంగా ఉండాలి దేవుడే సమస్తముకు మూలాధారము కాబట్టి ఆయన మనకు అని గ్రహించాలి ఆయనను అంగీకరించాలి ఆయనను ప్రేమించాలి దేవుని ప్రేమ మొదటి ఆజ్ఞ ఆ ప్రేమను కూడా ఏ విధంగా చూపించాలి ప్రభువు నాలుగు అంశాలు తెలియజేస్తూ ఉన్నాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోను పూర్ణ హృదయం అంటే నీ హృదయములో స్థానము ప్రభునకు ఇవ్వాలి హృదయము తప్పిస్తూ ఉంది అది దాని లక్షణం అదేవిధంగా మన హృదయము ప్రభు కొరకు తప్పిస్తూ ఉందా ఆరాటపడుతూ ఉందా తృష్ట కలిగి ఉందా ఓ దేవా నీవు నాకు కావాలి అని కోరుకుంటూ ఉందా అటువంటి హృదయముతోటి తప్పించే హృదయముతో ఆయనను ప్రేమించాలి అనగా మన తపన కేవలము దేవుని కోసమై ఉండాలి అని మనం గ్రహిస్తూ ఉన్నాము అదేవిధంగా పూర్ణ ఆత్మతోను ఆత్మ ఈ లోకానికి సంబంధించింది కాదు ఆత్మ నిదానంగా ఆ పరలోకం వైపు ప్రయాణం చేసే ఒక అంశము అనగా ఈలోక జీవితాన్ని వదిలిపెట్టి ప్రభువునకు ప్రముఖ స్థానాన్ని ఇవ్వడానికి ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆత్మ సమర్పణకు ఒక సంకేతంగా ఉంటుంది అనగా మన జీవితాన్ని సంపూర్ణంగా ఆ దేవునికి సమర్పిస్తూ ఉన్నామా అప్పుడే పూర్ణ ఆత్మ అని మనకు అర్థమవుతుంది పిల్లల మరి మూడవది మూడవది పూర్ణ మనసుతోనూ మనస్సు ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంది మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి ఇటువంటి ఆలోచనలలో మన దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తూ ఉన్నామా ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా సరే మనం దేవుణ్ణి గురించి ఆలోచిస్తూ ఉన్నామా మన మనసును ఆయనపై కేంద్రీకరించి మనము జీవించగలుగుతూ ఉన్నామా అప్పుడే పూర్ణ మనసుతో మరి నాలుగవదిగా పూర్ణ శక్తితో అనగా ప్రభు ప్రభును ప్రేమించడం అంటే ఆయన కొరకు జీవించడం ఆయన కొరకు జీవించడం అంటే అనేక విషయాలను త్యజించడం అనేక విషయాలు త్యజించడం అంటే ఈ లోకముతో యుద్ధం చేయడం ఈ లోకములో నిజమైన క్రీసు సాక్షిగా జీవించడము అలా జీవించాలంటే మనకు చాలా ఆధ్యాత్మిక శక్తి కావాలి అటువంటి శక్తిని మనము దేవునికి ఇవ్వగలమా మన సమస్థానానికి ఇవ్వగలమా కాబట్టి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో మనము దేవుని ప్రేమించాలి మరి రెండవదిగా నీ వలే నీ పొరుగు ప్రేమించము మన మనం అంటే మనకు చాలా ఇష్టము అందుకొరకే మన కొరకు మనము అనేక మార్లు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము మన బాగుండాలని కోరుకుంటూ ఉంటాము దాని కొరకు పలు విధాల ప్రయాసపడుతూ ఉంటాము అంత ఇష్టంగా మన కోసం మనం జీవిస్తూ ఉంటాము మరి అదే విధంగా మన పరులను ప్రేమించగలమా ప్రభు యొక్క ప్రేమను పౌల ప్రేమలోకి తర్జుమా చేయగలమా దేవునికి ప్రేమను పరులకు చూపించగలము నీవు ఎంతగా ఇష్టంగా జీవిస్తున్నావో అదే ఇష్టంగా ఇతరులను ప్రేమించగలమా కాబట్టి నేను బాగుండాలని కోరుకున్నప్పుడు ఇతరుల బాగుండాలని కోరుకోవాలి దాని కొరకు మన యొక్క సమయాన్ని సామర్థ్యాన్ని వెచ్చించాలి అందుకొరకు నీవు నేను సిద్ధంగా ఉన్నామా నీ వలె నీ సహోదరు ప్రేమించు ఇది కూడా మొదటి ఆజ్ఞ వలె మరి మూడవది ప్రభు అంటే ఉన్నాడు ఇంతకు మించి వేరే ఆజ్ఞ లేదు అందుకొలకి మన శ్రీ సభ కూడా పది ఆజ్ఞలను ఈ రెండు ఆజ్ఞలను ఇమిడ్చి మరి ఉంది ఈ రెండు ఆజ్ఞలను మనము పాటించామంటే మన పది ఆజ్ఞలను కూడా జీవించినట్లే తండ్రి ప్రేమను పొరుగువాణి ప్రేమను మన యొక్క మాటలలో చేతలలో జీవించాలి తపస్కాలంలో ప్రియులారా మనకు అప్పగించబడినటువంటి బాధ్యత అదే ఎంతవరకు నా సంస్థమును తండ్రికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి ప్రేమను చూడగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను తండ్రి ప్రేమలో జీవిస్తూ ఉన్నాను ఎంతవరకు నాకున్నటువంటి పరిస్థితులను ఇతరుల బాగు కోసం సామాజిక బాగు కోసం నేను వెచ్చిస్తూ ఉన్నాను అనగా నా ప్రేమను ఇతరులకు చూపిస్తూ ఉన్నాను పొరుగు వారి ప్రేమలో జీవిస్తూ ఉన్నాను ఈ రెండు దేవుని ప్రేమ పరుని ప్రేమ ఈ రెండు కూడా ఒక శిలువలా ఉంటూ ఉన్నాయి నిలువ కొయ్య దేవుని ప్రేమకు చిహ్నంగా ఉంటుంది అడ్డు కొయ్య పొరుగువాణి ప్రేమకు చిహ్నంగా ఉంటుంది ఈ రెండు కలిసినప్పుడే ఆ రెండింటి కొరకే ప్రభు శిలువలో మరణించాడు మనం కూడా ఎప్పుడు సిలువ గుర్తు వేసుకున్నా కూడా దేవుని ప్రేమ గుర్తుకు రావాలి మన సహోదరుని ప్రేమ గుర్తుకు రావాలి అనగా శిలువను సంపూర్ణంగా ఆ ప్రేమలో జీవించాలి దేవుడు మనల్ని గాక ఆమెను